నేనిప్పుడు చేతకు ఒక జిల్క చిట్ట అనగనగనగనగా ఒక ఊళ్ళోని ఒక పాప ఉండేదాట ఆ పాప పేరు చేత ఆ ఒక రోజు వాళ్ళమ్మ చిత్త తల్లి అయి ఏమో కూరకాయ ఉండి ఇచ్చిందాత అప్పుడు మారం మారేసా తనను అని మారు చేసేట అప్పుడు ఒకరోజు అవతిలోకి వాళ్ళు ఆ పాపని తీసుకుంది అవమ్మ బొంగల్ పులుగు చూడు అది ఆకులు కూరలు తీసి అది గూట్లో పడుకొని రాత్రి ఉదయం వేసిన తర్వాత అందమైన చేత చిలుకలాగా తైరండి నువ్వు కార ఆకు అంటే తింటే చకకొక్కలాగా మారుతా అందంగా సారగా మారుతా అప్పుల నుంచి ఏ ఆకులు ఇచ్చినా మారం చేయకుంటా తినేదాత మీరు కార ఆకులు పళ్ళు తినండి మీరు కారంగా తయర్ అవుతారు

చెప్తాను ఆమె కానీ ఒక ఊరుందట ఆ ఊళ్ళో చిన్ని పెళ్ళు ఉందట ఆ పిల్ల ఏమో ఆడుకుంటుండట పాలుతూనే పాపేర ఏ పేరమ్మా ఆ పాపేరు సీతట్ట అప్పుడు అమ్మా అమ్మో పడుకొని పడుకుందట అలాగా అలా పడుకుని పుడితే అలా అమ్మేమో ఏమో చిన్నతల్లి అని పిలిచిందట అప్పుడు అప్పుడేమో చిన్న తల్లి పిలిచే ఏమో ఆకులు మళ్ళీ తోట ఏ అక్క చె కూర ఆకు తెచ్చిందట ఆకు తెచ్చి దాని ఆకు ఇచ్చిందట తింటావా అంటే నీకు ఇష్టం కదా తిండి పింఛితే తెన్ను అని ఏదన్నాడు ఇప్పుడు అలాగంటే అన్నది తెన్ను అని ఏం చేసిందట అప్పుడేమో పెరట్లో ఒకరోజేమో పెరట్లోకి తీసుకెళ్ళి నల్ల గొంగర పురుగుని చూపెట్టిందట పురుగు చూసి పెట్టి చూసావా బచ్చల కూర మళ్ళీ తోటి కూర తింటుండే అందుకే పొరుగు ఆ గొంగర పురుగు ఏమో లాగా అవుతుంది చూసావా అని చెప్పిందట అప్పుడు రోజు నాయం చేయకుండా తీసిందట అంతేనా లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేయండి మర్చిపోకండి గంట కొడు కొట్టండి నమస్కారం బాయ్